హాయ్ హలో వెల్కమ్ టు షివ్ పూజా నేడ్స్ ఈరోజు మనం చూడబోయే ఏమంటే జర్మన్ సిల్వర్లోని లోటస్ మోడల్ ప్లేట్స్ అండి చూడండి మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చూద్దామండి చూడండి ఇవి జర్మన్ సిల్వర్ ప్లేట్స్ అండి ఇవి లోటస్ లాగా వస్తాయి చుట్టూ షేప్ వచ్చేసి లోటస్ షేప్లా వస్తుంది చూడండి మధ్యలో ఎలా డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ ఉంటుంది దీంట్లోనైతే మన దగ్గర టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి దీని సైజ్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ అండి దీని హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ మీరు ఇది ఏమైనా కావాలనుకుంటే వాట్సాప్లోని ఏ సైజు కావాలో ఆ సైజు మెన్షన్ చేసి చెప్పండి అప్పుడు మేము క్లియర్గా మీకు ఇవ్వగలుగుతాము స్క్రీన్పై ఉండే నెంబర్కి వాట్సాప్ చేయండి సరికి చూడండి ఇది స్మాల్ సైజ్ అండి చూడండి మధ్యలో ఎలా డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వస్తుంది దీని సైజ్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అండి దీని హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ వీటిలో అయితే టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ సైజులో చాలామంది నాకు చాలా కాలంగా అడుగుతున్న దీపం అండి ఇది చూడండి జర్మన్ సిల్వర్లో అష్టలక్ష్మి దీపాలు తీసుకురండి అని అంటున్నారు నా దగ్గర అయితే ముందంతా బ్రాస్ ఐటెంలో ఉండేవి ఇప్పుడైతే జర్మన్ సిల్వర్లో కూడా బిగ్ సైజు గజలక్ష్మి దీపం వచ్చిందండి చూడండి దీన్నే కామాక్షి దీపం అని కూడా అంటారు చూడండి బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది చుట్ సైడ్ బై సైడ్ ఏనుగులు ఉంటాయి ఇటు ఒక ఏనుగు చూడండి ఇదొక ఏనుగు మధ్యలో దీపం ఉంటుంది అమ్మవారు ఉంటారు చూడండి లక్ష్మీ అమ్మవారు ఇటు అటు ఏనుగులతో సహా ఉంటారు ఇదైతే బిగ్ సైజ్ అండి దీని సైజ్ వచ్చేసరికి మనం ఇప్పుడు చూద్దాము చాలామంది నన్ను చాలా కాలం నుంచి అడుగుతున్నారండి సిక్స్ అండ్ హాఫ్ దగ్గర వస్తుందండి దీని హైటు విత్ వచ్చేసరికి చూడండి త్రీ అండ్ హాఫ్ ఇదైతే లోతుగానే ఉందండి ఎక్కువ ఆయిలే పడుతుంది మనకి ఇది మనకి వరలక్ష్మి అప్పుడు గట్ట పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి దీపాల కలెక్షన్ చూద్దామండి ఈ దీపాలు కూడా చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి చూడండి చూసారా ఈ పైన అన్నపక్షి వచ్చింది వీటిని అన్నపక్షి దీపాలు అంటారు ఇవి కూడా ప్యూర్ జర్మన్ సెల్వర్ అండి కూడా ఆయిల్ ఎక్కువగానే పడతాయి చూడండి వీటి హైట్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అండి చూస్తున్నారు కదా ఎయిట్ ఇంచెస్ విత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ అండి నెక్స్ట్ వాటిలోని స్మాల్ సైజ్ అండి చూడండి స్మాల్ సైజ్ దీపాలు ఇది కూడా పైన అన్నపక్షి వచ్చింది పీకాకే అంటారు అన్నపక్షి అంటారు పీకాక్ అంటారు చూడండి డిజైన్ ఎంత నీట్గా ఉందో చుట్టూ డిజైన్ వచ్చింది ఇది కొంచెం స్మాల్ సైజ్ అండి ముందు చూపించింది దీనికంటే చిన్న సైజు దీని సైజు వచ్చేసరికి మీకు ఏమైనా కావాల్సి వస్తే సైజ్ చెప్పి నన్ను అడగండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్ కూడా నెక్స్ట్ వేరొక మోడల్ అండి దీపాలు ఇవి డైలీ యూస్కి బాగుంటాయండి మనం తుమ్ముకోవటానికి కూడా నీట్గా ఉంటుంది ఎక్కడ ఏమి గీరటం అట్లాంటిది ఏమీ ఉండదు ఇవి టబ్ దీపాలు అంటారు ఇవి మనం ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారికి పెట్టుకోవటానికి బాగుంటాయి నెయ్యి కూడా ఎక్కువగా పడుతుంది వీటి సైజ్ వచ్చేసరికి వీటి హైట్ వచ్చేసరికి పావుతూ మూడండి ఇది కూడా వెత్తు కూడా పావు తక్కువ మూడేనండి నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారి పాయింట్స్ అండి చూడండి లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవటానికండి ఈ కాయిన్స్ ప్యూర్ బ్రాస్లోనండి ఇవి కొట్టడేమీ కాదు ప్యూర్ బ్రాస్ కాయిన్స్ ఒకవైపు ల గజలక్ష్మి అమ్మవారు వస్తుంది చూడండి ఇంకొక వైపు లోటస్ వస్తుంది పూజకు మాత్రం గజలక్ష్మి అమ్మవారును లోటస్ ఉండేదే అష్టోత్తరం చదివేటప్పుడు పూజ చేయాలండి వెనుకని యంత్రం ఉండేది కాదు లోటస్ ఉండేదే పూజ చేయాలి ఎందుకంటే అష్టోత్తరం చదువుకునేటప్పుడు కమలంతో ఉండేటటువంటిదే పూజ చేయాలి యంత్రం అనేది పూజకు పనికిరాదండి నూట ఎనిమిది కాయిన్స్ తీసుకోవటానికి పనికిరాదు యంత్రం ఇవచ్చి ప్యూర్ బ్రాస్ అండి వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైట్ మెటల్లో అండి బనానా లీఫ్ షేపు ప్లేటు ప్రసాదం పెట్టుకోవటానికి మనకి చాలా బాగుంటుందండి పూజలప్పుడు ప్రసాదం మనం పళ్ళు ఏమైనా పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది దీని సైజ్ వచ్చేసరికి లెంగ్త్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ విత్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అబవే వస్తుందండి నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి జర్మన్ సిల్వర్లో బనానా ట్రైస్ అండి చూడండి చూస్తారా డిజైన్ ఎంత నీట్గా ఉందో ఇవి మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు లేనప్పుడు తీసేసి ప్యాక్ చేసి అండి ఇవన్నీ డిటాచబుల్ అండి చూడండి ఇలా మనకు నచ్చే విధంగా మనం పూజలు అప్పుడు పెట్టుకొని తర్వాత తీసేసుకోవచ్చండి నేను చూపిస్తున్న విధంగా మనం సెట్ చేసుకోవాలి ఈ విధంగా మనం లీవ్ సెట్ చేసుకోవచ్చు చూడండి ఇవి మనకి అరటి అనమాట ఇలా సెట్ చేసుకోవటమేనండి వీటి హైట్ చూద్దామండి ఇప్పుడు లెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి లెవెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ హైట్ వస్తుందండి మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇది కలుసు స్టాండ్ అంటారండి మనం ఇది కలుసు మీద కొబ్బరికాయ పెట్టుకొని కొబ్బరికాయకి ఇది పెట్టేసుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చండి అమ్మవారి ఫేస్ని కూడా పెట్టుకొని ఇది డెకరేట్ చేసుకోవచ్చు ఇది కలసం స్టాండ్ అంటారు ఇది కూడా సిల్వర్ సిల్వర్దేనండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇది హారతిది అండి మూడు హారతిలు ఒకేసారి ఇచ్చుకోవచ్చు మనం ఒత్తుతో అయినా ఇచ్చుకోవచ్చు హారతి బిల్లలతో అయినా ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అమ్మవారి ఫేస్ అండి ఇది వైట్ మెటల్లోనండి చూడండి ఇందులో మన దారి టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి బ్యాక్ ఇలా వస్తాయి కుకేలు మనం కొబ్బరికాయకి కట్టుకోవచ్చండి జారిపోకుండా ఉండేటందుకు దీన్ని మనం డెకరేట్ కూడా చేసుకోవచ్చండి మనం స్టోన్ వర్క్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇదైతే ప్లెయిన్గా వస్తుంది దీని సైజ్ వచ్చేసరికి మనకి దీని హైట్ సెవెన్ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ దగ్గరలో వస్తుందండి కొంచెం తక్కువ ఫోర్ ఇంచెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్